టీం జగన్ 2024 సిద్ధమైంది. 2024 అసెంబ్లీ ఎన్నికలు, అలాగే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వైసీపీ జాబితా సిద్ధమైంది. మరి ఒక్కొక్క ప్లేస్ నుంచి రియాక్షన్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధులు మురళి అలాగే ఫైరోజ్ సిద్ధంగా ఉన్నారు నెల్లూరు అలాగే ప్రకాశం జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి. ముందుగా ఫైరోజ్, ప్రకాశం జిల్లాకు సంబంధించి అనౌన్స్ అయిన అభ్యర్థుల లిస్ట్లో పెద్దగా సర్ప్రైజెస్ ఏమన్నా కనిపిస్తూ ఉన్నాయా? అలాగే క్యాడర్ రియాక్షన్ ఎలా ఉంది? దాదాపుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఇప్పటికే దాదాపుగా 10 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఆ ఇన్ఛార్జీలకే తిరిగి అభ్యర్థులుగా వాళ్ళని కేటాయించడం జరిగింది. కాబట్టి ఎటువంటి అభ్యంతరం లేకుండా వాళ్ళు వాళ్ళు సంబరాలు మునిగిపోయారు. మరోవైపు ప్రచారాన్ని వాళ్ళు మూడు చేసుకున్న పరిస్థితి. మరోవైపున ఒంగోలు, చీరాల ఈ రెండు మాత్రమే ఫైనల్ లిస్ట్ లో ఇప్పుడు ప్రకటించారు. ఒంగోలు ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి బాలయ్య శ్రీనివాస్ రెడ్డికి తిరిగి ఒంగోలు స్థానాన్ని కేటాయించారు. అలాగే చీరాలలో కొత్తగా కరణం వెంకటేష్, ఇప్పటికే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కరణం వెంకటేష్ కి సీట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడ కరణం వెంకటేష్ కి ఇస్తారా లేదా అన్న మీమాంసని. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఒయాసిస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈ రోజు తుది జాబితాలో వాళ్ళు స్పష్టం చేశారు, కరణం వెంకటేష్ కి సీట్ కేటాయించారు. మరోవైపు మొత్తం మీద ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 7 నియోజకవర్గాల్లో ఓసీ అభ్యర్థులను కేటాయించారు. 3 ఎస్సీలకు ఇచ్చారు, 2 బీసీలకు ఇచ్చారు. ఈ 7 నియోజకవర్గాలు కూడా అంటే ఈ 7 సంబంధించిన వాళ్ళలో కూడా బీసీలో కూడా ఓసీ క్యాండిడేట్ లో కూడా 4 రెడ్లు ఉన్నారు. ఒక ఇద్దరు అంటే ఒక కమ్మ, ఒక కాపు, ఒక ఆర్యవైశ్యులకు కేటాయించారు. మొత్తం మీద సామాజిక సమతుల్యం పాటిస్తూ సీట్ల కేటాయింపు జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ ఏంటంటే 12 నియోజకవర్గాల్లో ఏ ఒక్క రైట్. థ్యాంక్ యూ ఫైరోజ్. ప్రకాశం జిల్లాకు